मैं पेज नंबर 118 118 5.4 लो रोल प्लेस अनी चेप्पिचा चूँ रोल प्ले नीचे वो क्वेश्चन इस्ता एग्जापल अंटे एवरी रोल नैना मनम प्ले चेसी चूपिंचाली रोल अंटे तेलुसु कदा रोल अंटे पात्र मन एवर रोल मन उंटे एला मात्लाडतामो आ विधंगा रोल प्ले चेयडानी रोल प्ले अनी चेप्पि इक्कडैना फलाना सिचुएशन लो मीरु एला मात्लाडतारंटे मात्लाडि चूपिंचडं दान्नि रोल प्ले अनमाट ओक रोल प्ले नुंचि ओक क्वेश्चन इस्तुन्नाडु मीकु అసలు ఎలా రాయాలి రోల్ ప్లే అంటే ఏంటి అనేది చూద్దాం ముందు. ఎవరీ ఇండివిజువల్ ప్లేస్ డిఫరెంట్ రోల్స్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తాం లైఫ్లో డిఫరెంట్ రోల్స్ అనేవి ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఏ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అనుకో కాలేజ్లోను యూఆర్ ఏ వెన్ యూ కమ్ హోమ్ యూ బికమ్ ఏ చైల్డ్ టు యువర్ పేరెంట్స్. కాలేజ్లో అయితే స్టూడెంట్వి నెక్స్ట్ మీకు ఇంటికి వెళ్ళిపోతే మీ పేరెంట్స్కి ఏమవుతాం మీ పేరెంట్స్కి ఒక చైల్డ్వి అంటే ఒక పిల్లవాడి అయిపోవడం లేదా ఒక అమ్మాయి అయిపోవడం ఒక అబ్బాయి అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంటికి వెళ్ళేసరికి మన రోల్ ఎలా మారింది ఒక చైల్డ్గా మారిపోయింది. యూ బికమ్ ఏ చైల్డ్ టు యువర్ పేరెంట్స్ అండ్ బ్రదర్ సిస్టర్ టు యువర్ సిబ్లింగ్స్. మీ యొక్క సిబ్లింగ్స్ అంటే మీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అంటే వాళ్ళని సిబ్లింగ్స్ అంటాం. వాళ్ళకి బ్రదర్ అయితే బ్రదర్ అవుతారు సిస్టర్ అయితే సిస్టర్ అవుతారు. అంటే వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళేసరికి మన రోలు మళ్ళీ మన యొక్క సిబ్లింగ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి మారిపోయింది. అంటే అన్నదమ్ములని వాళ్ళని సిబ్లింగ్స్ అని అంటాం. అంటే మన తోబుడ్డుల్ని వాళ్ళని సిబ్లింగ్స్ అని అంటాం. వెన్ యూ గో బ్యాక్ టు కాలేజ్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళామనుకోండి బికమ్ ఫ్రెండ్స్ విత్ క్లాస్మేట్స్. మళ్ళీ కాలేజ్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరితో క్లాస్మేట్గా ఉండడం అనేది జరుగుతుంది. దట్స్ యూ ప్లే మెనీ రోల్స్ ఇన్ ద లైఫ్ అండ్ ఈచ్ టైమ్ యూ స్పీక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మరి ఇలా చూస్తే కనుక చాలా రకాలైనటువంటి రోల్స్ని మీరు ప్లే చేస్తున్నారు. ఇలా కాలేజ్లో అయితే విద్యార్థిగా ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకి ఒక కొడుకుగానో లేకపోతే ఒక కూతురుగానో సిస్టర్స్ బ్రదర్స్ అంటే వాళ్ళకి చెల్లిగానో అక్కగానో ఈ విధంగా ఉండడం లేకపోతే తమ్ముడుగానో అన్నయ్యగానో ఉండడం ఈ విధంగా ఫ్రెండ్స్ ఉంటే మనకి కాలేజ్కి వస్తే ఫ్రెండ్స్గా ఉండడం అనేది జరుగుతుంది. మరి ఏం చేస్తున్నాం ఒక రోజులో మనం ఎన్ని పాత్రలు పోషిస్తున్నామో చూడండి. ఇప్పుడు చెప్పినటువంటి పాత్రలన్నీ మీరు పోషించేవే ఒక రోజులో మీరే పోషిస్తున్నారు. నిజంగానే పోషించడం అనేది జరుగుతుంది. పాత్రలన్నింటినీ ఏ పాత్రకి తగ్గట్టుగా ఆ పాత్రకి తగ్గట్టు మనం నడుచుకుంటూ ఉంటాము. దట్ యూ ప్లే మెనీ రోల్స్ ఇన్ ద లైఫ్ అండ్ ఈచ్ టైమ్ యూ స్పీక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. యూ విల్ బీ యూజింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ లైక్ గ్రీటింగ్స్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ మేకింగ్ రిక్వెస్ట్ ఎక్స్ట్రా. మరి ఎలా మనం ఉపయోగించేటటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇలా ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఎవరితోనే మాట్లాడి ఏం చేస్తాం గ్రీటింగ్ చేస్తాం. అంటే వాళ్ళని గ్రీట్ చేసి అప్పుడు మొదలు పెడతాం. అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ఏం చేస్తాం ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం. అలాగే మేకింగ్ రిక్వెస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ రోల్ ప్లేస్ని ఎందుకండి బెనిఫిట్ ఏంటి రోల్ ప్లే వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటున్నాడు. అంటే ఇది మొట్టమొదటి ముఖ్యంగా వినండి. ఇది రోల్ ప్లే ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ థింకింగ్ స్కిల్స్ అండ్ అడాప్టబిలిటీ డెసిషన్ మేకింగ్. మనకి రోల్ ప్లే వల్ల మనకి ఉండేటటువంటి ఉపయోగం ఏంటి అనేది ఇది ఒక ఎక్సర్సైజ్. అంటే మనకి అభ్యాసం లాంటిది మేసేలా మీరు అభ్యాసం చేస్తారో అలా రోల్ ప్లే అనేది మీకు ఒక ఎక్సర్సైజ్. దేనికి ఈ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే మీ యొక్క సాఫ్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి లైక్ థింకింగ్ స్కిల్స్ ఆలోచన స్కిల్స్ని పెంపొందించుకోవడానికి అలాగే అడాప్టబిలిటీ దేనికైనా తగ్గట్టుగా మనం మాట్లాడడానికి మారడానికి మనకి ఉంటుంది. అలాగే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ అండ్ యాటిట్యూడ్స్ ఇన్ బెటర్ వే. మనం ఈ విధంగా రోల్ ప్లే చేయడం వల్ల మీ యొక్క ఫీలింగ్స్ కానీ లేకపోతే మీకు ఉండేటటువంటి వైఖరి యాటిట్యూడ్ వైఖరి ఈ వైఖరిని కానీ మీరు చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలగడం అనేది జరుగుతుంది. ఈ ఆల్సో డెవలప్ సింపాథెటిక్ అండర్స్టాండింగ్ అండ్ ఎంపతి. మీరు ఎంతసేపు దేన్నైనా అర్థం చేసుకునేటప్పుడు సింపతితో అర్థం చేసుకోవడం ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం కూడా దాన్ని రోల్ ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది చెప్పిస్తే అందులోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పాత్రలోకి. అందుకని అంతలా వెళ్ళి వాళ్ళ పట్ల సింపతిని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అది రోల్ ప్లే. నెక్స్ట్ చూడండి వై రోల్ ప్లేస్ ఫర్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. అసలు రోల్ ప్లేస్ అనేవి ఎందుకని లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి
మనకి ఎందుకు ఇచ్చాడు లాంగ్వేజ్ లెర్నింగ్లో రోల్ ప్లే యొక్క పాత్ర ఏంటంటే ముందు ఆల్రెడీ చెప్పేశాడు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్కిల్స్ అన్నింటినీ పెంపొందించుకోవడం కోసం అని చెప్పి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, వెన్ రోల్ ప్లే వై ట్రై థింక్ దట్ పర్సన్ వుడ్ థింక్ బిహేవ్ దట్ రోల్. మనం ఏం చేస్తామంటే రోల్ ప్లే వలన మనం ట్రై చేస్తామంట ఏమని, ఒక పర్సన్ అనేవాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు లేకపోతే ఒక పర్సన్తో ఏ విధంగా మాట్లాడాలి అనే దాన్ని మనం ముందుగా ట్రైల్ వేసుకుంటా ఉంటాము, దానికి ప్రయత్నం చేస్తా మాట్లాడని. హౌ వుడ్ హియర్ షీ రెస్పాండ్ టు ద ప్రాబ్లమ్ అండ్ హౌ హియర్ షీ వుడ్ సాల్వ్ దెమ్ అండ్ ఇన్ వాట్ డిఫరెంట్ వేస్ హియర్ షీ యూజ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఎలా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారని, అలాగే దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటున్నారని, అలాగే డిఫరెంట్ వేస్లో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని, వీటన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే మనం రోల్ ప్లే చేయాలంటే ముందు ఎదుటి వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు మీకు. ఒకటి టూలో మీకు ఇచ్చినటువంటిది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విత్ ద కరస్పాండింగ్ ప్రొఫెషన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్ని చూడండి. ఏ అండ్ బీలు ఇచ్చాడు చూడండి, ఏలో మొన్న దాన్ని మనం బీతో మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఏలో టీచర్ ఇచ్చారు, టీచర్ అనేది ఏ టీచర్ ఏ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. వెరీ గుడ్. ఇక్కడ డి రాయండి, ఒకటిలో డి రాయండి. ఒకటిలో డి రాయండి. రెండు ఆన్సర్లు, వన్లో డి, అలాగే రెండు సి, మూడు బి, నాలుగు ఈ, ఐదు ఏ. ఇది ఒక యాక్టివిటీ, సెకండ్ యాక్టివిటీ ఇది. నెక్స్ట్ చూడండి, వర్క్ విత్ యువర్ థర్డ్ యాక్టివిటీలో మనకి వర్క్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ థింక్ అబౌట్ ద ఫాలోయింగ్ ప్రొఫెషన్స్ అండ్ ఫిల్ ఇన్ ద కాలమ్స్ మెన్షన్డ్ అగెన్స్ట్ దెమ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మామూలుగా జనరల్గా అన్నిటినీ ఇచ్చాడు అనేది జరిగింది. ఫస్ట్ టేబుల్ చూడండి, అంటే ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఆ పని ఏ పని చేస్తారు, డాక్టర్ గారు ఏ పని చేస్తారు, లేకపోతే కస్టమర్ ఇన్ బ్యాంక్లో ఉండేటటువంటి బ్యాంక్ ఉద్యోగి ఏ పని చేస్తారు అనే దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడంటే బ్యాంక్ క్లర్క్ గురించి ఇచ్చాడు. బ్యాంక్ క్లర్క్ అనే ఆయన ఏమేమి పనులు చేస్తారో చూడండి. ఇక్కడ ఇష్యూ డీట్ అని ఇచ్చాడు. ఈయన ఫిల్లింగ్ ఫామ్స్ చేస్తారు, అలాగే చెకింగ్ ద అకౌంట్స్ అన్ ద సిస్టమ్, అంటే సిస్టంలో అకౌంట్స్ ఏమైనా చెక్ చేయమంటే చేస్తారు. నెక్స్ట్ అప్డేటింగ్ పాస్బుక్స్ అనేవి అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ రిసీవింగ్ అండ్ గివింగ్ క్యాష్, డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఇస్తారు. ఇక్కడ బ్యాంకర్ చేసేటటువంటి పనులు. అలాగే ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్, ఆయన తరచుగా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, మనం వెళ్ళగానే ఆయన ఏమని అడుగుతారు, వెరీ గుడ్, కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతారు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబరు ఎంత. నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ యువర్ పాస్బుక్, మీ పాస్బుక్ ఏదండి. నెక్స్ట్ ప్లీజ్ సైన్ హియర్, మీరు ఇక్కడ సైన్ చేయండి. ప్లీజ్ మెన్షన్ ద డేట్, ఇక్కడ మెన్షన్ మీరు డేట్ వేయకపోతే ఇక్కడ మెన్షన్ డేట్ని మెన్షన్ చేయండి అని చెప్పి ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో ఆయన మాట్లాడటం అనేది జరుగుతుంది. మనకి అదే ఎగ్జాంపుల్లో మనకి వేరే ఇచ్చాడు, కస్టమర్ ఇన్ ఏ బ్యాంకు. మరి